హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోభితం. సో మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే కనుక పాండిచ్చేరికి ఎలా వెళ్ళాలి, అలాగే మహాబలిపురం ట్రిప్ ఎలా వెళ్ళాలి, దానికి ఎంత బడ్జెట్ అయ్యింది, ఎక్కడ స్టే చేయాలి ఎలా అన్నది నేను మొత్తం మీకు అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి అన్నది నేను మొత్తం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో నేను వెళ్ళింది వచ్చేసి తాడపత్రి నుంచి అనమాట. తాడపత్రి నుంచి ఏంటంటే కనుక హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంది, ఏది చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఉంది. అలాగే మీరు నేనేం చేశానంటే చెన్నైలో దిగాను, మీరు అలా కాకుండా డైరెక్ట్ చెంగల్పట్టుకు వెళ్ళిపోండి. సో మీకు మహాబలిపురానికి ఏది దగ్గర అయితే ప్లేస్ ఉంటే కనుక అది వెళ్ళండి. ఒకవేళ చెంగల్పట్టుకు డైరెక్ట్ మీకు ట్రైన్స్ అనేది అవైలబిలిటీ లేకుండా కనుక మీరు వచ్చేసి చెన్నైలో దిగండి. చెన్నై వచ్చేసి మోస్ట్ ప్లేసెస్, సో బై ప్లేన్ అయినా కానీ బై ట్రైన్ అయినా కానీ బై బస్ అయినా కానీ మీరు చెన్నైకి వెళ్ళలేదు. చెన్నై నుంచి మీకు అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుందంట మహాబలిపురం ఉంటుంది. ఓకే, మహాబలిపురంలో మీకు ఆల్మోస్ట్ 1 డే అనేది మీకు టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక 5 మాన్యుమెంట్స్ ఉంటాయి, యునెస్కో యొక్క 5 మాన్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ 5 మాన్యుమెంట్స్ మీరు చూడవచ్చు అనమాట. సో ఓన్లీ 40 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక మొత్తం 5 మాన్యుమెంట్స్ అనేది చూడవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఒక 3 to 5 ఇయర్స్ అనేది మినిమం టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు పక్క పక్కనే లాడ్జెస్ కానీ రిసార్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కనుక మీకు బీచ్ కానీ ఉంటుంది అనమాట, మహాబలిపురం బీచ్ కానీ ఉంటుంది. సో మీరు ఈవినింగ్ అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో షో టెంపుల్ ఉంటుంది, అర్జున తపస్సు ఉంటుంది, గోవిందరాజ మండపం ఉంటుంది. సో ఇలాగ ద్రౌపది ఇది ఉంటుంది, రాయ గోపురం ఉంటుంది, ఐశ్వర్య మండపం ఉంటుంది. సో ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనము చూడడానికి ఒక మినిమం 5 అవర్స్ అనేది టైం అనేది తీసుకోవచ్చు అనమాట. సో కొంతమంది ఫాస్ట్గా చేయాలనుకున్నా కానీ ఒక 3 అవర్స్ టైం అనేది తీసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ వచ్చేసేసి ప్రశాంతంగా మీరు మహాబలిపురంలో బీచ్లో కూర్చొనేసేసేసి ఎంజాయ్ చేయండి. సో ఈ నైట్ వచ్చేసేసి మహాబలిపురంలో రూమ్ ఏదైతే తీసుకున్నారో మీకు అక్కడనే స్టే చేయండి ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్ మహాబలిపురంలో సన్ రైజ్ చూసేసేసి అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయింది. మహాబలిపురం నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ మీకు బస్సెస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. త్రూ చెన్నై నుంచి వచ్చే బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. మహాబలిపురంలో మీరు ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్లో ఉన్నారో అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అనేది మీరు మెయిన్ రోడ్లకి అంటే హైవేలోకి రావాల్సి ఉంటుంది అనమాట. ఇది కొన్ని ఆటోస్ కానీ వస్తూ ఉంటాయి, లేదంటే బై బై వాక్ కానీ వచ్చేవాళ్ళు వాక్ కానీ వస్తూ ఉంటుంది అనమాట. హైవేలోకి వచ్చి అక్కడ నుంచి పాండిచ్చేరి బస్ అనేది మీరు క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో 110 కిలోమీటర్స్ ఉంటుంది మహాబలిపురం నుంచి. ప్రైజ్ వచ్చేసేసి 200 to 110 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ పాండిచ్చేరికి వెళ్ళాక పాండిచ్చేరిలో మీరు వైట్ టౌన్లో చాలా రూమ్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ప్రీ బుక్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే లాంగ్ వీకెండ్స్ వెళ్ళేటప్పుడు ప్రీ బుక్ చేసుకోండి. లేదు నార్మల్ డేస్లో వెళ్తున్నారంటే కనుక మీకు డైరెక్ట్ చాలా రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి కనుక అక్కడికి వెళ్ళేసి మీరు రూమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. బస్ స్టాండ్ దగ్గరలో నాకు 5 to 6 బైక్ రెంటల్స్ అనేది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. లేదంటే కనుక మీకు వైట్ టౌన్లో నెంబర్ ఆఫ్ బైక్ రెంటల్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీ ఒపీనియన్ బట్టి మీరు ఎక్కడ తీసుకుంటారు అనేది తీసుకోవచ్చు. సో వైట్ టౌన్లోనే మీకు చాలా రిసార్ట్స్ కానీ, లేదంటే ప్రైవేట్ రిసార్ట్స్ కానీ, లేదంటే కనుక రూమ్స్ కానీ, బ్యాచులర్ రూమ్స్ కానీ, లేదంటే కనుక హాస్టల్స్ అంటారు కదా అలా కానీ, ఒక 1 మెంబర్కి అలా కానీ ఇలా అనేది ఉంటాయన్నమాట. ప్యాకింగ్ బ్యాగ్స్ అలా ఉంటారు కూడా, అలా అనేది ఉంటుంది కపుల్స్ కానీ. సో ఇలా డిఫరెంట్ అనేది ఉంటుంది. ప్రైజ్ వచ్చేసేసి 500 to 2000 to 2500 వరకు ఇది నార్మల్ ప్రైజ్ ఉంటుంది. మీకు 5-star 3-star హోటల్స్కి వెళ్తే కనుక సో 4000 to 5000 రూపీస్ కానీ అవైలబిలిటీ అనేది ఉన్నాయన్నమాట. సో ఇది రూమ్స్ విషయానికి వచ్చేసరికి. సో మీరు రూమ్స్ 10 o'clock అలా చేరుకుంటే కనుక మీరు చేయాల్సిన ఫస్ట్ ప్లేస్, విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ ఏదంటే కనుక మీరు మాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది చూడొచ్చు అనమాట. నేను ఆ వీడియోలో కానీ చూపించాను మాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది. సో ఇందులో 2 మాంగ్రోవ్ ఫారెస్ట్లు ఉన్నాయి, కానీ మనం నేను చూపించింది అది బాగుంది చూడండి. ఇంకొక దాని మాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తే కనుక అక్కడ మీకు వచ్చేసేసి స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో అక్కడ మీరు ట్రావెల్ చేయలేరు అనమాట. నేను చూపించిన మాంగ్రోవ్ ఫారెస్ట్లో మీకు చాలా బాగుంటుంది. ఓకే, అట్లీస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎవరైతేనక దాన్ని చూడలేదు అనుకుంటారో ఇక్కడ అనేది విజిట్ చేస్తే బెస్ట్ అనమాట. మెయిన్ పిచాంబురంలో ఉంటుంది. సో అది వెళ్ళలేనటోళ్ళు ఇది చూడవచ్చు అంటారు. ఇంకో 1 డే ఎక్స్ట్రా ఉందంటే నాకు చిదంబరం అలాగే పిచాంబరం గురించి మీకు చెప్తాను. సో 1 డే ఎక్స్ట్రా లేకుండా తక్కువ టైం ఉంటే కనుక మీరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో
ఈ పాండిచేరిలోనే చూడొచ్చు అనమాట. అక్కడ నుంచి పాండిచేరిలో మీకు ప్యారడైజ్ బీచ్ ఉంటుంది. ప్యారడైజ్ బీచ్లో వచ్చేసి ఇక రెండు మూడు రకాల ప్రైవేట్ రిసార్ట్స్ అక్వైర్ చేసుకున్నటువంటి ల్యాండ్లలో అక్కడ వాళ్ళు ఓన్గా వాళ్ళు ఎంట్రీ ఫీజు పెట్టేసుకొని కొన్ని యాక్టివిటీస్ అనేది పెడుతూ ఉంటారు అనమాట. ఇది సెకండ్ థింగ్. సో ప్యారడైజ్ బీచ్ నుంచి వచ్చాక ఏం చేస్తారంటే కనుక వైట్ టౌన్లో ఉన్నటువంటి రాక్ బీచ్ దగ్గరికి వచ్చేసేయండి. రాక్ బీచ్ దగ్గర మీరు చూడాల్సిన ప్లేస్ రాక్ బీచ్ చూడొచ్చు, అలాగే రాక్ మౌంటైన్ చూడొచ్చు, అలాగే వైట్ టౌన్లో ఉన్నటువంటి కొన్ని ఫోటోగ్రఫీ వాల్స్ ఉంటాయి అన్నమాట. ఆ వాల్స్ అనేది మీరు చూడొచ్చు అనమాట. సో అవి బాగుంటాయి. కొన్ని ఫొటోస్ కానీ ఫ్రెంచ్ కాలనీస్ ఉంటాయి, అవి చాలా బాగుంటుంది. సో ఇలాగా డే టు ఈవినింగ్ వరకు మీకు టైం అనేది స్పెండ్ అవుతుంది. నైట్ వచ్చేసి లోకల్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి మీకు. అదే బీచ్లో కొద్దిగా లాస్ట్కి వెళ్తే కనుక ఒక దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు మీకు ఫుడ్ స్టాల్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. మంచి రీజనబుల్ ప్రైస్లో కానీ ఉంటాయి, లేదంటే కనుక మీకు లోకల్గా హోటల్స్ ఉంటాయి, అక్కడ కానీ మీరు ఫుడ్ అనేది తినేయచ్చు అనమాట. సో ఈరోజు ఇదంతా అయిపోయాక నైట్ వచ్చేసేసి రూమ్స్లో పడుకుంటేనక నేను చెప్తా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయొచ్చు చెప్తాను చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ రాక్ బీచ్లో కంపల్సరీగా సన్ రైజ్ అనేది వ్యూ అనేది చూడండి. ఓకేనా? సన్ రైజ్ చూసాక నెక్స్ట్ థింగ్ దగ్గరలో ఉన్నటువంటి సో లైట్ హౌస్ దగ్గరలో మీకు వచ్చేసేసి లైట్ హౌస్ అనేది ఉంటుంది అనమాట. ఆ లైట్ హౌస్ అనేది విజిట్ చేయండి. ఇక్కడ రెండు లైట్ హౌసెస్ ఉన్నాయి, ఒకటి ఓల్డ్ లైట్ హౌస్, సెకండ్ వచ్చేసి న్యూ లైట్ హౌస్. మీరు ఏది చూడాలనుకుంటున్నది రెండు చూడండి. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటాయి అనమాట. సో ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తానంటే అనుకో ఫ్రెష్ అప్ చేసేసి వినాయక టెంపుల్ ఉంటుంది లోకల్గా, చాలా ఫేమస్ అనమాట. వినాయక టెంపుల్కి వెళ్ళండి. వినాయక టెంపుల్ తర్వాత వరదరాజ టెంపుల్ ఉంటుంది. వరదరాజ టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఆల్మోస్ట్ మీకు 9:30 అవుతుంది టైం. టిఫిన్ తినేసేసి వెంటనే ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి మ్యూజియంకి వెళ్ళండి. 10:00 అలా 9:30 to 10:00 కల్లా మీకు మ్యూజియం అనేది ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మీకు 1.5 hours అనే టైం అనేది, లేదు తొందరగా చూసేస్తామంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, లేదు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కనుక ఒక 1 hour 1.5 hour టైం అనేది పడుతుంది అనమాట. సో మీకు ఫోటో మ్యూజియం అయిపోతుంది. మ్యూజియం అయిపోయాక దగ్గరలో వచ్చేసి భారతి పార్క్ అనేది ఉంటుంది, ఆ పార్క్ చూడండి. అలాగే మీకు అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో బాల్ ఉంటుంది అనమాట. ఏ బాల్ అంటే గోల్డెన్ బాల్ అంటారు దాన్ని. గోల్డెన్ కలర్లో ఉండేసేసి ఒక బాల్ టైప్ ఉంటుంది, 20 కిలోమీటర్స్లో దాన్ని చూడొచ్చు అనమాట. సో ఇది అయిపోయాక నెక్స్ట్ ఒకవేళ మీకు డైరెక్ట్ ఏమన్నా కానీ వెళ్ళిపోవాలంటే కనుక ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లేదు మాకు ఇంకా టైం ఉంది అంటే కనుక ఇక్కడ నుంచి బైక్ మీ దగ్గర ఎలాగో ఉంది కాబట్టి సో చిదంబరానికి వెళ్ళిపోండి. సో చిదంబరంలో టెంపుల్ చాలా ఫేమస్, కాకలింగం అంటారు కదా, సో చాలా ఫేమస్ అనమాట. చిదంబర రహస్యం అని అంటారు కదా, దాన్ని చూసుకోండి. 60 కిలోమీటర్స్ ఉంటుంది పాండిచేరి నుంచి. చిదంబర రహస్యం చూసుకున్నాము. నెక్స్ట్ థింగ్ అక్కడ నుంచి అక్కడ మనకి మహా అంటే 1 hour అలా పడుతుంది అనమాట టైం. లేదంటే ఇంకా దానికన్నా ముందే పిచ్చాంపురంకి వెళ్ళిపోండి. పిచ్చాంపురంలో మ్యాంగో ఫారెస్ట్ చాలా బాగుంటుంది. సో అది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనమాట. ఈ పిచ్చాంపురంలో ఉన్నటువంటి దాదాపు 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది లోకల్ బోటింగ్స్ కానీ ఉంటాయి. ఒక 800 to 500 rupees అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇలాగ మీరు చూసుకోండి. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసేసి మీరు చిదంబరంకి వెళ్ళిపోతాం. ఇంకా చిదంబరంలో 20 kilometers 15 kilometers ఉంటుంది అంతే. అక్కడ మీకు ఈవినింగ్ అని టెంపుల్ అనేది అలా ఉంటుంది కాబట్టి 1 hour మీరు టెంపుల్లో దర్శనం చేసేసుకుంటే అక్కడ నుంచి ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. చిదంబరం నుంచి నెక్స్ట్ పాండిచేరికి వచ్చేస్తాను కనుక 9:00 కల్లా మీరు అక్కడ నుంచి మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, బై బస్ వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఇంకోటి అనుకుంటున్నారు అని దాన్ని బట్టి మీరు రిటర్న్ బ్యాక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ప్రైజెస్ చూద్దాం. ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ వచ్చేసి మహాబలిపురంలో 500 to 1000 rupees అనేది మనకు రూమ్ రెంట్ అనేది అవైలబిలిటీ ఉంది అనమాట. ఫుడ్ వచ్చేసేసి మీల్స్ తీసుకుంటే కనుక 900 rupees నుంచి 1200 rupees వరకు అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ 80 to 120 వరకు, ఇది నార్మల్ రేంజ్ చెప్తున్నాను, యావరేజ్గా నేను చెప్తున్నాను. సో మీకు ఎక్కువ వచ్చేసి ఇంకా కాస్ట్లీ ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో ఇది మహాబలిపురంలో వచ్చేసేసి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్కి అరౌండ్
మీకు హైదరాబాద్ నుంచి ఒక 600 రూపీస్ పడుతుంది అనుకుందాం, స్లీపర్కి లేదంటే 700 రూపీస్ పడుతుంది. అక్కడ వచ్చేసేసి మీకు ఒక షేరింగ్ పీపుల్స్ ఉంటాయి, అనగా 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటే మీకు రూమ్ కానీ షేరింగ్ కాస్ట్ లేకపోతే లేదు, సింగిల్ పర్సన్ అంటే 1000 రూపీస్ 800 రూపీస్ వేసుకోవచ్చు అనమాట. సో ఫుడ్ వచ్చేసి ఒక 500 రూపీస్ వేసుకోవచ్చు ఎక్కువ. సో నెక్స్ట్ ఏంటి పాండిచ్చేరి, పాండిచ్చేరిలో మనకు ఈ మహాబలిపురం నుంచి పాండిచ్చేరికి 100 రూపీస్ 200 రూపీస్ స్లీపర్ అయితే కనుక 250 రూపీస్ ఉంటుంది టికెట్ ప్రైస్ వచ్చేసేసి. పాండిచ్చేరిలో మనకు వచ్చేసేసి బైక్ రెంటల్స్ అనేది తీసుకుంటాం అనమాట, 500 to 1000 రూపీస్ అనేది డిపెండింగ్ అపాన్ ఆ రోజు డిమాండ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి బైక్ ప్రైస్ అనేది రెంటల్ ప్రైస్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో రూమ్ రెంట్ వచ్చేసేసి సేమ్ అలాగే 500 minimum 700 అనేది ఉంటుంది. సో కొన్నిసార్లు ఎక్కడో మీకు 500 రూపీస్కి దొరుకుతుంది అనమాట. సో ఒక 1000 రూపీస్ వేసుకున్నా కానీ రూమ్ రెంట్ యావరేజ్గా మీకు 2 డేస్కి వచ్చేసి 2000 రూపీస్ అవుతుంది. లేదు ఇంకా ఎక్స్ట్రా అంటే కనుక మంచి మంచి 3-star 5-star హోటల్స్ కానీ ఉన్నాయి, 3000 5000 6000 ఇలాగా కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి, ఒక 10000 అలాగా కానీ పర్ నైట్ ఇది కానీ ఇలా ఉన్నాయన్నమాట. మీరు డిపెండింగ్ అప్ బడ్జెట్ బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ అక్కడ నుంచి మీరు బైక్ 2 డేస్కి రెంట్కి తీసుకుంటారు. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 85 రూపీస్ అలా ఉందన్నమాట. సో పెట్రోల్ వచ్చేసి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇంకా ఎక్కువ ఇక్కడ అమౌంట్ స్పెండ్ చేయాల్సింది ఏదానికంటే అనుకో ఫుడ్కు, ఫుడ్కు మీరు మహా అంటే 500 రూపీస్ వేసుకోవచ్చు, అంతకుమించి ఏమి ఎక్కువ కాదు. సో నేను మళ్ళీ బ్యాక్ మీరు ఇక్కడ నుంచి చిదంబరం వెళ్ళాలనుకుంటే పెట్రోల్ కాస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే ఒక 800 రూపీస్ పడవ టికెట్ అనమాట, అంతే అంతకుమించి ఏం కాదు. వచ్చేసి రాణుకోని వచ్చేసేసి ట్రైన్ వచ్చేసేసి మనకు 700 వేసుకున్న 1400 రూపీస్ పడుతుంది. సో చెన్నై నుంచి మహాబలిపురం ఒక 70 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది బస్సు వచ్చేసేసి. మీకు పాండిచ్చేరి నుంచి మహాబలిపురం నుంచి పాండిచ్చేరికి వచ్చి 200 రూపీస్ వేసుకోండి, 1400 1500 1600 1650 1650 మహాబలిపురంలో రూమ్ రెంట్ 1000 రూపీస్ 2650 ఫుడ్కి వచ్చేసేసి ఒక 500 3150 సో 3200 ఏదానికి ఒక ఎంట్రీ ఫీజ్కి వచ్చేసి 3200. సో ఇక్కడ ఫస్ట్ డే అనేది అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసేసి పాండిచ్చేరికి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి బెస్ట్ ప్రైజ్. సో పాండిచ్చేరిలో ఒక బైక్ రెంటల్ అనేది తీసుకుందాం అనమాట, 2 డేస్కి అయితే కనుక 2000 1 డేకి అయితే కనుక సారీ 2000కి అయితే యావరేజ్గా 1400 వేసుకుంటే కనుక అదే 1 డేకి అయితే కనుక 700 పడుతుంది. పెట్రోల్తో కలిపి ఒక మహా అంటే కనుక 900 1000 వేసుకోండి. సో 1000 వేసుకుందాం. సో 2 డేస్ కలిపి 2000 3000 ప్లస్ 2000 5000 అవుతుంది. సో లేదు సింగిల్ డే తీసుకున్నాం అంటే 4200 అవుతుంది. సో రూమ్ రెంట్ వచ్చేసేసి మీరు కపుల్స్గా అదే 3 మెంబర్స్ అలా అయితే రూమ్ షేరింగ్ తక్కువ పడితే 500 రూపీస్లో పడుతుంది అనమాట, లేదంటే 700 వేసుకోవచ్చు. సో సింగిల్ డేకి వచ్చేసి 700 రూపీస్, లేదు 2 డేస్కి వచ్చేసి 1400 రూపీస్. సో 3000 ప్లస్ 2000 వేసుకుందాము. సో మహా 7000 అవుతుంది, 7000 ఇంకో 2000కి ఇంకొక 1000 రూపీస్ వచ్చేసి ఫుడ్కి వేసుకుంటాం కదా 2 డేస్కి. సో 8000 రూపీస్ అనేది మీకు ఎక్కువ అంటే నేను నార్మల్గా ఒక పర్సన్ వెళ్ళడానికి చెప్తున్నాను అనమాట. మీరు నాకైనా ఖర్చు వచ్చి 6500 రూపీస్ to 7000 రూపీస్ అనేది అయిందనమాట. సో నేను ఎక్కువ బడ్జెట్ వచ్చేసేసి 8000 చెప్తున్నాను అనమాట మీకు, ఎందుకంటే కనుక ఇన్ కేసు ఏదైనా కానీ ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అనేది నేను చెప్తున్నాను అనమాట. యావరేజ్గా మీరు 6000 రూపీస్ నుంచి ఒక 10000 రూపీస్ కనుక బడ్జెట్ కనుక మీరు పెట్టగలుగుతే కనుక మీరు పాండిచ్చేరి, మహాబలిపురం, అలాగే చిదంబరం, పిచాంబరం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట. టైం వచ్చేసేసి 3 to 4 డేస్ టైం అనేది మీరు దీనికి కేటాయించండి, సరిపోతుంది ఎనఫ్ అనమాట. సో ఇది పాండిచ్చేరి, మహాబలిపురం, అలాగే పిచాంబరం, చిదంబరం యొక్క ట్రిప్ ప్లాన్స్. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, మీకు ఏమన్నా కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఇంకేమన్నా కానీ మీకు ఈ వీడియో కానీ ఎలా
ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చుతుంది కనుక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక చాలామంది చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే కనుక మీ ఫ్రెండ్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకని వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ, బై బై.